సో గైస్, సో ఇంకొక మూవీ పెండింగ్ ఉంది భయ్య, అదే మన మార్కెట్ మహాలక్ష్మి. సో అది చూసాక మన ఇంతకుముందు ఆ హీరో ఎక్కడో చూసినట్టు అనిపించేది, కానీ సో ఆ హీరో ఎక్కడో లేదు భయ్య. మనకి ఏదింత మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్గా వేసిన యాజ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ కీరింత మూవీ నోకరాజ్ అనే క్యారెక్టర్. దాంతో పడతా ఇంతకుముందు ఏదైనా మూవీస్లో కనిపించారంటే పెద్దగా చెప్పుకునేది ఏది లేదు. సో ఈ మూవీలో హీరోగా చేసి మార్కెట్ మహాలక్ష్మి. సో మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూశాక ఓకే గుడ్, మన ఎంఎస్ నారాయణ వేణుమాధవ్ వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేరు, వాళ్ళు మన్నించాడు తన తర్వాత. సో వాళ్ళ లోటు ఎవరు తీర్చుతారా అనుకుంటే వెన్నూరు కిషోర్ ఉన్నాడు, చెక్కలేక ఇంకా సత్య ఉన్నాడు, వాళ్ళు ఉన్నాడు భయ్య, వాళ్ళు తీర్చేయడు. దాని తర్వాత సో దాని తర్వాత నేను ఒకరోజు చెప్పుకోనికి ఓకే గుడ్ నాట్ కామెడీ అయితే పీక్స్లా అని చెప్పలేం, కానీ కొన్ని కొన్ని సీన్స్ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఓకే కామెడీ అయితే ఓకే కొన్ని కొన్ని సీన్లా. దాని తర్వాత హీరోని భయ్య ఒక ఇల్లు కట్టాలంటే ఒక పిల్లని ఎంత గొప్పనో ఈ మూవీకి హీరో తర్వాత హీరోని భయ్య ఆ రేంజ్లో యాక్టింగ్ యాక్టింగ్ అని కాదు కానీ ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అబ్బాబ్బాబ్బా పీక్స్ అంటే పీక్స్. సో ఇద్దరు కాంబినేషన్లో ఓకే ఎక్కడ బరువు కొట్టాలి, అంత బాగుంది భయ్య మూవీ అయితే. సో మనం మూవీ పక్కన పెట్టేస్తే కథ విషయంకి వచ్చేసాం భయ్య. కథ విషయం వచ్చేస్తే హీరో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇట్లా అదే ఇంట్లో ఒక ఏజ్ రాగానే పెళ్ళి చేసేదామని పెళ్ళి చేశారు. పెళ్ళి చేసిన తర్వాత సారీ భయ్య, హీరోకి పెళ్ళి చేసుకునే ఏజ్ వస్తుంది. ఆ పెళ్ళి చేసుకునే ఏజ్లో ఏదైతే ఉండవో హీరో ఒక పర్పస్ కోసం అంటే ఇంట్లో సామాన్లు లేనికి కూరగాయలు లేనికి ఒక మార్కెట్కి వెళ్తాడు. సో అటు వాళ్ళ మమ్మీ డాడీ సంబంధం చూసుకోవడం హీరోని హీరో మార్కెట్కి వెళ్తూ అక్కడ మహాలక్ష్మి అనే అమ్మాయి హీరోని చూసి అక్కడ లవ్ ట్రాక్ లవ్లో పడితే సో లాస్ట్ అంటే లాస్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చెప్పలేను ఒకటే లైన్ చెప్పేసా. సో హీరో ఈ హీరోనికి ప్రపోజ్ చేస్తాం మహాలక్ష్మికి. మహాలక్ష్మి ఏదైతే క్యారెక్టర్ ఉంటారో భయ్య, డైరెక్టర్ చాలా అద్భుతంగా రాసి ఆమె ప్రజెన్స్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ ప్రతీ చేసిన క్యారెక్టర్ నాకు హీరో పక్కన పెడితే హీరోని చాలా బాగా అనిపించింది. సో అది ఓకే. సో కథ విషయం వచ్చేసాం భయ్య. సో అట్లా మహాలక్ష్మి చూసి రోజు గడుపుతూ వన్ డే ఫైన్ ప్రపోజ్ చేస్తారు హీరోనికి. సో ఆమె ఒక సలహా అంటే ఆమె సజెషన్ ఏం ఇస్తానంటే నేను ఒకవేళ పెళ్ళి చేసుకుంటే నా భర్త మా ఇంటికి రావాలి, నేను మీ ఇంటికి రాలేనని అని కండిషన్ పెడుతుంది. సో అలా హీరో వాళ్ళ పేరెంట్స్ మహాలక్ష్మిని ఒప్పుకున్నారా లేదా అనేది కదా. సో హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళాడా, మన పెళ్ళి చేసుకొని హీరో వాళ్ళ ఇంట్లో ఉంటారా హీరోని వాళ్ళ ఇంట్లో ఉంటారా అనేది సబ్జెక్ట్ కదా. ఇంటికి హీరో వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా లేదా, హీరోని వాళ్ళ ఇంటికి వచ్చారా లేదా, హీరోనే హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళారా అనే ఈ ఒక్క చిన్న లైన్ తీసుకొని కథ మొత్తం అలరించారు భయ్య. నాకైతే ఓకే అనిపించింది కానీ కథ పరంగా చూసుకుంటే కానీ ఫన్ విషయం వచ్చేస్తే ఏదైతే హీరోని ఎంట్రీ సీన్స్ ఉంటాయో ఏదైతే హీరోని వచ్చే సీన్స్ ఉంటాయో అక్కడ చాలా బాగా హ్యాండిల్ చేశాను అనిపించింది డైరెక్టర్ వచ్చేసే. సో ఈ మూవీకి మనం రివ్యూ ఇచ్చే భయ్య 2.5 అయ్యా. ఆ 2.5 ఏదైతే ఇస్తున్నానో అదర్ క్యారెక్టర్స్ ఆల్ ఆఫ్ అదర్ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటాయో అలా ఆఫ్ ఇచ్చేసిన. సో ఆ 2.5లో ఆఫ్ రేట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ 2 రేటింగ్ ఇచ్చే వీళ్ళిద్దరు భయ్య హీరో అండ్ హీరోని వాళ్ళ పర్ఫార్మెన్స్కి వాళ్ళ కామెడీ టైమింగ్కి వాళ్ళ ఫన్ మూమెంట్స్ అన్నీ ఆల్ లేటర్స్ వాళ్ళు వచ్చే ఎలివేషన్ క్యారెక్టర్ ఫన్ అన్నీ మిక్స్ చేసి. సో దీనికి భయ్య వీళ్ళిద్దరు ప్లస్ పాయింట్. ఇది భయ్య మనం వాడడం రివ్యూ. సో నెక్స్ట్ వీక్ ఇంకొక కొన్ని మూవీస్ ఉంది, ఆ మూవీ చూసి రివ్యూ ఇస్తా ఎలా ఉన్నా అన్నదా. సో అందరు వాడుకు స్టేట్ యూట్యూబ్ ఛానల్ సినిమా జతర.